నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 73వ రోజున మూలాపేటలోని మల్లికార్జునపురం ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతం రెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామంటూ మాట తప్పం మడమ తిప్పమంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రెడ్డి మద్య నిషేధం అనే మాట మార్చి మద్య నియంత్రణ అని అన్నారని, తర్వాత ఆ మాట కూడా మార్చి మడమ కూడా తిప్పి విచ్చలవిడిగా ప్రభుత్వ మద్యం దుకాణాలతో పాటు ఎలైట్ దుకాణాలను కూడా తెరిచారని దుయ్యబట్టారు. సార్, మన ఎమ్మెల్యేకి పనిచేసిన అదే పరిస్థితి వేరే ఇంటిలా కాలేజీ సమయం కూడా తక్కువ ఉన్నాము. అదంతా కూడా ఒక వైపు ఉన్నారు. ఆ రోజు పరిస్థితి అలా జరిగింది. బట్ ఈ 3 ఇయర్స్లో పరిస్థితి అందరం కష్టపడుతూ ఉన్నాం. ఈరోజు 73వ రోజు మన ప్రాంతానికి వచ్చాము. ఇవన్నీ చూశారు మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూడండి. గాలి గారి చూసుకుని గుర్తుపెట్టు. అందరి నమస్కారం. ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 73వ రోజు మల్లికార్జునపురం కోనేటిమిట్ట సెంటర్ ప్రాంతం మూలాపేట ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల ఆశీర్వాదంతో ముందరికి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటటువంటి 870 బార్లకు గాను టెండర్లు పిలవటం జరిగింది 3 సంవత్సరాల పర్మిషన్తో. అయితే దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా 10 లక్షల రూపాయల డిపాజిట్ నాన్ రీఫండబుల్గా కట్టాలని చెప్పి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మన నెల్లూరు ప్రాంతంలో చూసుకున్నామంటే మన నెల్లూరు పట్టణంలోనే 30 బార్లు ఉండేటటువంటి పరిస్థితి, బార్ అండ్ రెస్టారెంట్స్. దీనికి గాను గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్త టెండర్దారులు ఎవరైతే 55 లక్షల దాకా ఒక్కొక్క బార్కి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీంట్లో టెండర్లు ఎక్కువ మొత్తం పోకుండా కూడా కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఈ యొక్క బార్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం ఏంటి అంటే జనసేన పార్టీ తరఫున ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం ఏరులై పారే విధంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రధాన బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లన్నీ లేకుండా పిచ్చి బ్రాండ్లని ఈరోజు మార్కెట్లోకి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. రేపు ఇదే మాట మీద నిలబడతారా, రేపు ఇంకొక మాట మారుస్తారా అనేది కూడా రోజుకొక మాట మారుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకి చర్మ గీతం పాడి పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. దాదాపుగా 7 రోజులు పైచిలుకు నిరంతరాయంగా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఇంటిని మిస్ కాకుండా, ఏ యొక్క ప్రాంతాన్ని మిస్ కాకుండా అందరూ ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ పవనన్న ప్రజాబాటను ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసి వేడుకుంటా ఉన్నాం.